రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కరోనాపై మూడవ విడత అవగాహన కార్యక్రమం 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రామాలలో పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీఎం కృష్ణయ్య తెలిపారు. ఇందులో భాగంగా రాపూరు 5-10 గ్రామ సంఘాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం మీజూరు కృష్ణయ్య, సీసీఎం శ్రీనివాసులు, వీవోఏలు రమణమ్మ, వరలక్ష్మి మరియు పొదుపు సంఘ సభ్యులు మరియు గ్రామ వాలంటరీ బత్తల పావని మొదలగు వారు పాల్గొన్నారు. నా పేరు కృష్ణయ్య, నేను ఏపీఎం రాపూర్ మండలం. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ కరోనా గురించి గ్రామాల్లో అవగాహన పొదుపు లక్ష సభ్యులందరికీ అవగాహన కల్పిస్తాము. ఇందులో భాగస్వాముగా వాలంటీర్లు కానీ, ఐఎన్ఎంలు కానీ, ప్రభుత్వ ఎవరైతే గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బంది అందరు కూడా అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో రోజుకి 3-4 గ్రూప్ మంది సభ్యులకి అవగాహన కల్పిస్తున్నాము. అదేమాయిగా దీంట్లో 3 అంశాలు ప్రధానం. 1, వ్యక్తిగత శుభ్రత పాటించడం అనేది 1. 2, ఎవరైతే మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకొని వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటూ ఇమ్యూనిటీ పవర్ ఒంట్లో బాగా శక్తివంతంగా ఉంటే ఏ వ్యాధి వచ్చినా తట్టుకునే శక్తిని కలిగించాలంటే ఎలాంటి ఆహారం ఏం తినాలనేది కల్పించడం. 3, అది వచ్చినా కూడా ధైర్యంగా దాన్ని అట్ట ఎదుర్కోవటం అనేది. అదేవిధంగా ఎవరైనా వచ్చిన వ్యక్తులు కూడా బాగా హాస్పిటల్ని చూస్తే వాళ్ళకి మనం అండగా ఉండి వాళ్ళు కూడా ఛార్జ్ చేసి, ఎందుకంటే వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో వచ్చుంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళు ఏం పాటిస్తే ఆరోగ్యం తిరిగి వచ్చారని తెలుసుకొని వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా చేయటం అనేది అందులో భాగంగానే ఈ రాపూరు టౌన్లో ఇప్పుడు రాపూరు 10వ సంఘ బంధంలో ఇక్కడ సీసీ శ్రీనివాస్ సార్ కానీ, వివై రవణమ్మ రమ్మ వాలంటీర్ అందరూ ఆ సైడ్ కనిపించాడు ఇంకా అమ్మాయి అందరం కూడా సభ్యులందరూ కూడా ఈరోజు అవగాహన కల్పిస్తున్నారు.